Welcome to SSC Today. Daily current affairs lo bhaganga iro mana maradave modati topic 2022 Birmingham Commonwealth Games lo Welcome to SSC Today. Daily current affairs lo bhaganga iro mana maradave modati topic 2022 Commonwealth Games. Ee 2022 Commonwealth Games lo women cricket ni kuda add cheyam jarigindi. 2022 Birmingham Commonwealth Games ఇందులో ఉమెన్ టీ20 క్రికెట్ ని కూడా ఉమెన్ టీ20 క్రికెట్ ని ఈ ఉమెన్ టీ20 క్రికెట్ ఫార్మాట్ ని ఈ కామన్వెల్త్ గేమ్స్ లో లోకి యాడ్ చేయడం జరిగింది మనం మాట్లాడుకుంటే ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ పాల్గొనే కంట్రీస్ ఏవే కంట్రీస్ అంటే కామన్వెల్త్ నేషన్స్ ఈ కామన్వెల్త్ నేషన్స్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొంటాయి ఈ కామన్వెల్త్ నేషన్స్లో 54 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పటిదాకా 54 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అంటే ఈ 54 మెంబర్ కంట్రీస్ కూడా మనం మాట్లాడుకుంటే ఏవైతే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలన్నీ కూడా ఈ కామన్వెల్త్ నేషన్స్గా ఒక కామన్వెల్త్ కూటమిగా ఏర్పడడం జరిగింది మన ఇండియా కూడా ఈ కామన్వెల్త్ నేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా నిలిచింది అదే మనం మాట్లాడుకుంటే ఈ కామన్వెల్త్ గేమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి 1930 నుంచి ప్రారంభించడం జరుగుతున్నాయి ప్రతి ఫోర్ ఇయర్స్కి ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి 1930 నుంచి ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేది ప్రారంభించడం జరిగింది 1942-46లో ఈ టూ ఇయర్స్లో తప్ప మిగతా అన్ని ఇయర్స్లో కూడా ప్రతి ఫోర్ ఇయర్స్ ఒకసారి ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేది జరుగుతున్నాయి మన ఇండియాలో కూడా టూ థౌజండ్ టెన్లో ఢిల్లీలో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేది జరగడం జరిగింది అదే రీసెంట్గా మనం మాట్లాడుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్లో గోల్డ్ కోస్ట్ క్వీన్స్లాండ్ యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉంది లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఈ గోల్డ్ కోస్ట్లో ఈ కామన్వెల్త్ గేమ్స్ జరిగింది అదేవిధంగా 2022లో మాత్రం బర్మింగ్హామ్లో ఈ కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి ఈ కామన్వెల్త్ గేమ్స్లో దాదాపు 54 మెంబర్ స్టేట్స్ ఇందులో పాల్గొంటాయి అందులో మనం ఉమెన్ టీ20 క్రికెట్ కూడా యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ COP26 గురించి మనం మాట్లాడుకుందాం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP26 గ్లాస్గోలో జరుగుతుంది ఇది నవంబర్ 12 నిన్నటికి క్లోజ్ అయింది యాక్చువల్లీ ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఇది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు జరిగింది నిన్న ఇది క్లోజ్ అయింది 13 కాబట్టి నిన్న క్లోజ్ అయింది ఇది యాక్చువల్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 యాక్చువల్లీ గ్లాస్గోలో జరిగింది మనం బ్రిటన్లో ఉందని చెప్పాం యాక్చువల్లీ నెదర్లాండ్స్ అని చెప్పొచ్చు లేకపోతే బ్రిటన్లో ఉందని చెప్పొచ్చు అదేవిధంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఇక్కడ జరిగింది కాబట్టి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 ఇది మనకు తెలుసు ఇది షామ్ ఇల్ షేక్ ఈజిప్ట్లో జరగబోతుంది ఇది 2022లో COP27 జరుగుతుంది అదే COP28 2023లో యుఏఈలో జరగబోతుంది అదే మనం మాట్లాడుకునే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈ యుఎన్ఎఫ్ఎస్సి ఆధ్వర్యంలో జరుగుతుంటాయి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఈ యుఎన్ఎఫ్ఎస్సి 1994లో ఏర్పాటు కావడం జరిగింది 1995 నుంచి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 1995 నుంచి మొదలు కావడం జరిగింది ఇది ప్రజెంట్ జరుగుతుంది COP26 చైనా కమ్యూనిస్ట్ పార్టీ రీసెంట్గా జరిగినటువంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీ మీటింగ్లో చైనా అధ్యక్షుడు అయినటువంటి జిన్ జిన్పింగ్ గారికి హెమ్స్ మ్యాన్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది హెమ్స్ మ్యాన్ బిరుదు అని జీ జిన్పింగ్ గారికి ఇవ్వడం జరిగింది మనకు తెలుసు జీ జిన్పింగ్ గారు చైనా అధ్యక్షుడు చైనా ప్రెసిడెంట్ ఒకసారి మనం మాట్లాడుకుంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి ఇయర్ కూడా యాన్యువల్ మీటింగ్స్ పెట్టుకుంటుంది దాన్ని ప్లీనంగా పిలుచుకుంటాం యాన్యువల్ మీటింగ్స్ని ప్లీనంగా పిలుచుకుంటాం ఈ ప్లీనంలో భాగంగా ఈ ఇయర్ ఒక థర్డ్ హిస్టారికల్ రెజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది థర్డ్ హిస్టారికల్ రెజల్యూషన్ని
పాస్ చేయడం జరిగింది. అంటే 1981 తర్వాత ఇదే ఫస్ట్ రిజర్వేషన్ అనేది. యాక్చువల్లీ మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ దీన్ని మొట్టమొదటిసారి మనకి తెలుసుకుంటే ఫస్ట్ 1945లో మావోజడాంగ్ ఆధ్వర్యంలో ఫస్ట్ రిజల్యూషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ రిజల్యూషన్లో ఈ స్టాలిన్ మావోయిజం నుంచి పూర్తిగా అవే దూరంగా జరగడం జరిగింది. అంటే స్టాలినిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరంగా జరగడం జరిగింది. ఈ అంటే ఈ మీటింగ్లో ఫస్ట్ రిజల్యూషన్లో భాగంగా ఈ స్టాలినిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ స్టాలిజం ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తీర్మానం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1981లో డెంగ్ జియాపోంగ్ ఆధ్వర్యంలో 1981లో సెకండ్ రిజల్యూషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ సెకండ్ రిజల్యూషన్లో భాగంగా ఎక్స్ట్రీమ్ మావోయిజం నుంచి బయటకు రావడం జరిగింది. ఆ రెజల్యూషన్లో భాగంగా ఏముందంటే ఈ ఎక్స్ట్రీమ్ మావోయిజం నుంచి దూరంగా జరగడమే ఈ సెకండ్ రెజల్యూషన్లో. ఆ తర్వాత 1981 తర్వాత ఇప్పుడు 2021లో ఈ థర్డ్ హిస్టారికల్ రెజల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ థర్డ్ హిస్టారికల్ రెజల్యూషన్లో ముఖ్యంగా ఈ జిన్పింగ్ గారికి థర్డ్ టైం ప్రెసిడెంట్గా ఉండడానికి ఉన్నటువంటి మామూలుగా టర్మ్ లిమిట్స్ ఉంటుంది. యాక్చువల్లీ చైనా అధ్యక్షుడు అంటే ఆ టర్మ్ లిమిట్స్ని జిన్పింగ్ గారు అబాలిష్ చేయడం జరిగింది. సో దాంతో నెక్స్ట్ ఇయర్ 2022లో కూడా ఇతనే చైనా అధ్యక్షుడుగా అవడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా ఈ థర్డ్ రిజర్వేషన్లో భాగంగానే ఇతని యొక్క కోర్ పొజిషన్ అంటే ఇతని యొక్క పట్టుని ఆ చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఇంకా ఎక్కువ పెరిగిందనమాట, మనం పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ థర్డ్ హిస్టారికల్ రిజర్వేషన్ ద్వారా. అదేవిధంగా మనం ఒకసారి మాట్లాడుకుంటే మావోజడాంగ్ గారు మావోజడాంగ్ గారు 1949లోనే ఈ పిఆర్సీ పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ చైనా ఈ పిఆర్సీ ఫౌండర్ పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ చైనా ప్రజలు మనం పిఆర్సీగా అంటే చైనా పిలుచుకునేదాన్ని ఈ పిఆర్సీకి మావోజడాంగ్ గారు పిలుచుకున్నారు. యాక్చువల్లీ మావోయిజంకి ఈ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీకి ముఖ్యంగా మావోజడాంగ్ గారు ఫాదర్ ఆఫ్ ద అనుకోవచ్చు, ఫాదర్ ఆఫ్ కమ్యూనిజంగా పిలుచుకోవచ్చు అంటే చైనాకి సంబంధించి. అదేవిధంగా మాట్లాడుకుంటే తెలుసు మనకి చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్, అదేవిధంగా కరెన్సీ వచ్చేసి రెన్ మిన్బి. అదే మనం ఈ బిరుదు తెలుసుకుంటే హెమ్స్ మ్యాన్ అనేది ఫస్ట్ మావోజడాంగ్ గారికి ఇవ్వడం జరిగింది. అతని తర్వాత నెక్స్ట్ ఈ బిరుదు లాంటి దాన్ని జిన్పింగ్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఫుమియో కిషిదా గారు ప్రైమ్ మినిస్టర్ ఫర్ జపాన్ గారు నియమితులు కావడం జరిగింది. ఇతను ఎలక్ట్ కావడం జరిగింది ఫుమియో కిషిదా. ప్రైమ్ మినిస్టర్ ఫర్ జపాన్ అంటే మన ఈ జపాన్కి ప్రైమ్ మినిస్టర్గా యోషిదో సుగా గారు ఉండేవారు. అతను సెప్టెంబర్ 2021 రీసెంట్గా సెప్టెంబర్లో అతను రిజైన్ చేయడం జరిగింది. అతని తర్వాత ఈ ఎల్డీబీ పార్టీలో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఫుమియో కిషిదా గారు ఎన్నిక కావడం జరిగింది. ఇతను జపాన్కి ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ కావడం జరిగింది. మన జపాన్ గురించి మాట్లాడుకుంటే టోక్యో క్యాపిటల్, అదేగా జపనీస్ ఎన్ కరెన్సీ. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ టాపిక్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నవంబర్ 13 ఈ రోజున కాశీ కారిడార్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. కాశీ కారిడార్ ప్రాజెక్ట్ అంటే వారణాసి టెంపుల్, మనకు తెలుసు వారణాసిలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్. ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ దగ్గర నుంచి గంగా ఘాట్ వరకు ఒక చాలా టెంపుల్స్ని అదేవిధంగా విస్టాస్ని అప్పటి హోల్కర్ క్వీన్ ఆఫ్ ఇండోర్ అనేటువంటి అహల్యాదేవి బాయ్ హోల్కర్
ఆమె క్వీన్గా ఉన్న టైంలో ఈ విశ్వనాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఈ గంగా ఘాట్ వరకు చాలా టెంపుల్స్ అదేవిధంగా విశ్వాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటినన్నింటినీ మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ అంటే రీమోడలింగ్ వచ్చి రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ అహల్బాయి హోల్కర్ గురించి మేము మాట్లాడుకుంటే మనకు తెలుసు రీసెంట్గా ఈ అహల్లాబాయి దేవి హోల్కర్ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇండోర్లో ఉంది. ఈ క్వీన్ పేరు మీద కానీ అహల్య దేవిబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇండోర్లో ఉంది మధ్యప్రదేశ్లో. మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి జ్యోతిరాదిత్య సింధ్య గారు ఈజీసీఏ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈజీసీఏ జ్యోతిరాదిత్య సింధ్య గారు మనకు తెలుసు జ్యోతిరాదిత్య సింధ్య గారు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈజీసీఏ ప్రోగ్రామ్ అంటే ఈ గవర్నెన్స్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే సివిల్ ఏవియేషన్ సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఈ గవర్నెన్స్లో భాగంగా లింక్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ని జ్యోతిరాదిత్య సింధ్య గారు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ హర్దీప్ సింగ్ పూరి మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అనేటువంటి అదేవిధంగా పెట్రోలియం నేచురల్ గ్యాస్ మినిస్టర్ అనేటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు ఈ మహారాణి లక్ష్మీబాయి ఉమెన్స్ కాలేజ్లో హిస్సార్ ప్రాంతంలో హర్యానా ప్రాంతంలో మహారాణి లక్ష్మీబాయి యొక్క స్టాచ్యూని లాంచ్ చేయండి. మహారాణి లక్ష్మీబాయి స్టాచ్యూని హర్దీప్ సింగ్ పూరి గారు లాంచ్ చేయడం జరిగింది. మహారాణి లక్ష్మీబాయి ఉమెన్స్ కాలేజ్ హిస్సార్ మహారాణి లక్ష్మీబాయి ఉమెన్స్ కాలేజ్ హిస్సార్లో హిస్సార్ హర్యానా ప్రాంతంలో ఉంది. ఈ హిస్సార్ అంటే మహారాణి లక్ష్మీబాయి ఉమెన్స్ కాలేజ్లో ఈ మహారాణి లక్ష్మీబాయి యొక్క స్టాచ్యూని రివీల్ లాంచ్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది. మనం ఒకసారి మహారాణి లక్ష్మీబాయి గురించి మాట్లాడుకుంటే మనకు తెలుసు మహారాణి లక్ష్మీబాయి 1857 రివర్ట్లో 1857 మనకు తెలుసు సిపాయి మొండియంగా పిలుచుకుంటాం. అదేవిధంగా ఫస్ట్ ఇండియాస్ ఫ్రీడమ్ రెవల్యూషన్గా పిలుచుకుంటాం లేదా గ్రేట్ రెబెలియన్గా పిలుచుకుంటాం. అదేవిధంగా 1857 రివర్ట్గా పిలుచుకుంటాం. ఈ మనకు తెలుసు సిపాయి మొండి సిపాయి తిరుగుబాటుని ఫస్ట్ సొంత సంగ్రామం అని చెప్పేసి అలా పిలుచుకుంటాం. ఈ సిపాయి మొండిలో రాణి లక్ష్మీబాయి ఝాన్సీ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈమె క్వీన్గా ఉంది. ఈమె భర్త మహా గంగాధరరావు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఒక నిమిషం 1857 రివర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ సిపాయి ముడ్ని గురించి మనం మాట్లాడుకుంటే బహదూర్ షా జాఫర్ టూ ఇతను మొఘల్ ఎంపరర్ అన్నమాట. లాస్ట్ మొఘల్ ఎంపరర్ బహదూర్ షా జాఫర్ ఢిల్లీ. ఇతను ఈ 1857 రివల్ట్ ఓడిపోయిన తర్వాత ఇతన్ని రంగూన్ అంటే బర్మాలో నుండి మయన్మార్లో నుండి రంగూన్ జైలుకి తరలించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇతని కొడుకులు మీర్ జాఫర్ అయితేనే వీళ్ళందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా భక్త ఖాన్ వచ్చేసి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ రెబెలియన్ అంటే ఇండియా వాళ్ళ తరఫున అంటే భారతీయుల తరఫున కమాండర్ ఇన్ చీఫ్గా భక్త ఖాన్ గారు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా రాణి లక్ష్మీబాయి వచ్చేసి ఈ ఝాన్సీ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ సిపాయి మెటీరియల్లో. అదేవిధంగా హజరత్ మహల్ బేగం వచ్చేసి అవధ్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా అహ్మదుల్లా షా ఇతను కూడా అవధ్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ సిపాయి మెటీరియల్. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ ప్రాంతం ఆ కింగ్ గురించి క్వీన్ గురించి మనం అడుగుతుంటారు ఎక్కువగా. అదే మనం మాట్లాడుకుంటే తాంతేయ తోపే ఒరిజినల్ నేమ్ పాండురంగ్ భట్గా పిలుచుకుంటారు. పాండురంగ్ భట్ ఇతను మరాఠా సంబంధించి. అదేగా నానాసాహెబ్ ఇతను పీష్వా. ఇతను ఒరిజినల్ నేమ్ దోండు పండిట్ ఇతను పీష్వా ఆఫ్ మరాఠా
పేష్వా ఆఫ్ మరాఠా మరాఠా ఎంపరర్. అదేవిధంగా మాట్లాడుకుంటే కున్వర్ సింగ్, కున్వర్ సింగ్, కున్వర్ సింగ్ గారు జగదీష్పూర్ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. జగదీష్పూర్ బీహార్. ఇవి కొంతమంది పర్సన్స్ వాళ్ళ యొక్క ఏ ప్రాంతం నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ ఎగ్జామ్స్ అడుగుతుంటారు. మనం తెలుసుకుంటే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయితేనేమి, అదే 1857 ఫస్ట్ సిపాయి మట్టిన అయితేనేమి, అదే 1947లో ఫ్రీడమ్. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కెనడా నుంచి మన భారతదేశానికి తిరిగి తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కింద ఈ అన్నపూర్ణ విగ్రహాన్ని మన దేశం నుంచి దొంగగా తరలించడం జరిగింది కెనడాకి. ఇప్పుడు కెనడా నుంచి మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగింది అన్నపూర్ణ ఐడల్ బ్యాక్ టు ఇండియా ఫ్రమ్ చైనా, ఫ్రమ్ కెనడా. కెనడా నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా రిటర్న్ తీసుకురావడం జరిగింది. ఈ అన్నపూర్ణ ఐడల్ నవంబర్ 15 కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ మనకు తెలుసు వారణాసిలో ఉంది. ఈ కాశీ విశ్వనాథ టెంపుల్లో నవంబర్ 15 చేరుస్తారు దీన్ని. ఈ అన్నపూర్ణ ఐడల్ని తీసుకోవడానికి ముఖ్య మార్గం మనకు తెలుసు టూరిజం మినిస్టర్ అయినటువంటి జీ కిషన్ రెడ్డి గారు చాలా కీలక ప్లే చేస్తారు ఈ ఐడియాలను వెనక్కి తీసుకోవడంలో. స్కార్పిన్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వేల మన భారత మన ఇండియన్ నేవీ రిసీవ్ చేసుకుంది ఈ స్కార్పిన్ సబ్మెరైన్ని. స్కార్పిన్ సబ్మెరైన్ ఇండియన్ నేవల్ షిప్, ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ వేల ఇండియన్ నేవీ రిసీవ్ చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ 75లో భాగంగా 6 స్కార్పిన్ సబ్మెరైన్స్ని మజ్గావ్ డాక్ లిమిటెడ్ మహారాష్ట్రలో ఉంటుంది. ఈ మజ్గావ్ డాక్ లిమిటెడ్ తయారు చేసి ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్ 75లో భాగంగానే ఇప్పటికీ ఇది ఐఎన్ఎస్ వేల అనేది 4th. దీనికంటే ముందు ఐఎన్ఎస్ కరంజ్, అదేవిధంగా ఐఎన్ఎస్ కలవరి, అదేవిధంగా ఐఎన్ఎస్ కాందేరి, దాని తర్వాత ఇప్పుడు ఐఎన్ఎస్ వేల అనేది 4th. ఈ స్కార్పిన్ సబ్మెరైన్ని మన ఇండియన్ నేవీ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఎండిఎల్ మజ్గావ్ డాక్ లిమిటెడ్ నుంచి. అదేవిధంగా ఐఆర్సిటీసీ రామాయణం సర్క్యూట్లకి భద్రాచలాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ ఐఆర్సిటీసీ సర్క్యూట్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ ఈ రామాయణ సర్క్యూటు ఢిల్లీ నుంచి రామేశ్వరం దాకా ఈ మన రామాయణంలో చెప్పుకునే శ్రీరామచంద్రుడు ఏ ప్రాంతాలు అయితే పర్యటించాడో ఆ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఈ ఐఆర్సిటీసీ రామాయణం సర్క్యూటు 13 నైట్స్ 14 డేస్తో ఈ ఐఆర్సిటీసీ రామాయణం సర్క్యూటు ఈ ప్రోగ్రామ్ కింద ట్రైన్ల కింద ఈ ప్యాకేజీని అందిస్తుంది. 13 నైట్స్ 14 డేస్ ప్రోగ్రామ్ని. ఇందులో భద్రాచలాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇందులో భద్రాచలాన్ని కూడా ఈ సర్క్యూట్లో ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ సత్యేంద్ర నారాయణ ప్రధాన్ గారు డైరెక్టర్ జనరల్ ఫర్ ఎన్సీబీకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి నియమితులయ్యారు. నారాయణ ప్రధాన్ గారు నియమితులు కావడం జరిగింది. ఈ ఎన్సీబీ గురించి మాట్లాడుకుంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 1986లో ఏర్పాటు కావడం జరిగింది. దీనికి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. అదేవిధంగా డేని నెక్స్ట్ టాపిక్ డేనియల్ బ్రూ
డెలివరీ బ్రూ గుడ్విల్ అంబాసిడర్ ఫర్ UNFWA ప్రోగ్రామ్ కింద, అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా, గుడ్విల్ అంబాసిడర్గా డేనియల్ బ్రూ. ఇతను స్పానిష్ జర్మన్ యాక్టర్. ఇతను యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి గుడ్విల్ అంబాసిడర్గా నియమితంగా ఉంది. అదే మనకు తెలుసుకుంటే హంగర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలుసు ఈ యుఎన్డబ్ల్యూఎఫ్ఏ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది 1961 ఏర్పాటు కావడం జరిగింది. ఇది రోమ్ ఇటలీలో ఉంటుంది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా ఇలా మన నెక్స్ట్ టాపిక్ మీర్బా గుహ, కోల్కతాకి చెందిన ఈ పర్సన్ 72nd గ్రాండ్ మాస్టర్గా అర్హత సాధించడం జరిగింది. చెస్లో మనకు తెలుసు 72nd గ్రాండ్ మాస్టర్గా, జీఎంగా గ్రాండ్ మాస్టర్గా మీర్బా గుహ. ఇతను కోల్కతాకి చెందిన పర్సన్, అంటే వెస్ట్ బెంగాల్. 69th గ్రాండ్ మాస్టర్గా రాజా హర్షిత్ రాజా. 69th గ్రాండ్ మాస్టర్ హర్షిత్ రాజా. హర్షిత్ రాజా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి పర్సన్. ఇతనికి 69th గ్రాండ్ మాస్టర్గా లభించడం జరిగింది. అదేవిధంగా 70th గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్. రాజా రిత్విక్ తెలంగాణకు చెందిన పర్సన్. అదేవిధంగా 71st గ్రాండ్ మాస్టర్గా సంకల్ప గుప్తా మహారాష్ట్రకు చెందిన పర్సన్. ఇతనికి గ్రాండ్ మాస్టర్ లభించడం జరిగింది జీఎంగా. అదేవిధంగా ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి మాట్లాడుకుంటే నవంబర్ 30 వరల్డ్ కైండ్నెస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నవంబర్ 30 వరల్డ్ కైండ్నెస్ డే. ఈ డేని టు అవేర్నెస్ అబౌట్ కైండ్నెస్ గురించి, అంటే ఈ మానవత సహాయం గురించి అవేర్నెస్ కలిగించే కోసం ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.